హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రేసీ వింగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. ఇకపోతే ఫ్రెండ్స్, ఈ ఇయర్లో 2020లో లాస్ట్ పండగ క్రిస్మస్. సో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే ప్రతి ఒక్కరికి ఇది చాలా పెద్ద పండగ, చాలా ప్రాముఖ్యమైన పండగ కాబట్టి సో అందరిళ్ళల్లో ఎంతో కొంత హంగామా అయితే స్టార్ట్ అవుతుంది. సో అట్లాగే మా ఇంట్లో కూడా మా షాపింగ్ అనేది షురు అయిపోయింది. సో మేము మా ఫ్యామిలీ అంతా కలిసి షాపింగ్కి వెళ్ళామండి, బట్టల షాప్కి. సో ఇది సికింద్రాబాద్లో ఉన్న హోల్సేల్ షాప్. సో మా వాళ్ళు 30 ఇయర్స్ నుంచి ఇదే షాప్కి వెళ్తారు. చాలా అక్కడ క్వాలిటీ బాగుంటుంది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. సో నన్ను తీసుకెళ్లారు. సో నేను ఈ ఊరు కోడలను, హైదరాబాద్ కోడలను కాబట్టి నాకు అంతగా తెలీదు, అత్తగారు వాళ్ళకి తెలుసు కాబట్టి. సో వాళ్ళు అదే షాప్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారంట. సో నన్ను తీసుకెళ్లారు. చూడండి, వెరైటీ వెరైటీ డిజైన్స్ చూపిస్తున్నారు. కాంచీపురం పట్టు అంటండి, ఇది చాలా బాగుంది పట్టు. సో బ్లౌజులు కూడా చూడండి, బ్లూ వచ్చింది బ్లౌజ్. మగ్గం వర్క్ చేయించుకోవాలనుకునే వాళ్ళకి ఇట్లాంటివి ప్రిఫర్ చేస్తే వాళ్ళకి ఒక 2-3 వేలు అనేది ఆ బ్లౌజ్లోనే మిగిలిపోతుంది. సో మనం మగ్గం వర్క్కి వెళ్ళే పని లేకుండా వర్క్తో పాటే వచ్చేసినాయి బ్లౌజులు కూడా, చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా. సో ఈ రోజుల్లో మగ్గం వర్క్ అనేది చాలా కామన్ అయిపోయింది కదండి. సో అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి బ్లౌజులు ప్రిఫర్ చేసుకోండి. ఇది చూడండి, ప్యారెట్ గ్రీను ఎంత బాగా కనిపిస్తుందో చక్కగా అంతా కూడా. అది బ్లౌజ్ కూడా చక్కగా మిర్రర్స్ వచ్చినవి, వర్క్ వచ్చింది చూడండి. కుచ్చిలు కూడా చక్కగా అన్నీ రెడీమేడ్గానే వచ్చినాయి. మనం ఏం దానికి వర్క్ చేసుకునే పని లేకుండా చాలా బాగుంది. రెడ్ కలర్ ఇది, కాంచీపురం పట్టులో రెడ్ కలర్. సో చూడండి, అక్కడక్కడ చక్కగా ఇట్లా ఫ్లవర్స్ వచ్చేవి. నెక్స్ట్ పింక్ కలర్, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ కూడా చాలా సూపర్గా ఉందండి. ఈ శారీ అయితే నాకు నచ్చింది. సో చూస్తూనే ఉన్నాము. అట్లాగే శారీస్ మేము 1 డే అంతా స్పెండ్ చేసాము షాపింగ్కి. సో ఇది కూడా చూడండి, ఎల్లో అండ్ పింక్ బ్లౌజ్ చాలా బాగా వచ్చింది. చక్కగా మిర్రర్ వర్క్ కూడా వచ్చింది. చాలా వెరైటీ వెరైటీ బ్లౌజెస్ చాలా బాగున్నాయండి. సో మళ్ళీ హెవీ బోర్డర్ చూడండి, దీని బోర్డర్ అనేది చాలా పెద్దగా వచ్చింది. సో వేరే వెరైటీ చూద్దామని చెప్పేసి ఇంకా తీపిస్తూనే ఉన్నాము అన్నతో. సో చాలా పెద్ద పెద్ద బోర్డర్స్ చూసాము, చిన్న బోర్డర్స్ చూసాము, చాలా డిజైన్స్ అనేది చూసాము. సో ఇప్పుడు అవి కూడా పక్కన పెట్టేసి ఇది వేరే పట్టులో తీశారండి. సో ఇది ఎప్పుడో ఒక 20 ఇయర్స్ బ్యాక్ స్టైల్ అంట. ఈ శారీస్ చాలా బాగున్నవి, పాతకాలం పట్టు శారీస్ ఉంటాయి కదండి, చాలా చూస్తుంటేనే సూపర్ అనిపించేవి. సో ఇందులో సెలెక్ట్ చేద్దామని చెప్పేసి ఇది తీపిచ్చాము. చూడండి, అక్కడ పింక్ రెడ్ అండ్ బ్లూ వచ్చింది, బ్లూ వచ్చింది, బ్లూ అండ్ గ్రీన్ వచ్చింది. సో అంచులతో చక్కగా కాంబినేషన్ అనేది చాలా బాగుంది. సో ఈ శారీస్ చూడండి, ఇప్పుడు ఓపెన్ చేశారు. బ్లూ అండ్ పింక్ చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా తెలుస్తుంది. సో దీన్ని మనం నైట్ కట్టుకున్నా డే కట్టుకున్నా చాలా గ్లోయింగ్ ఉంటుంది. సో బ్రైట్నెస్ అనేది చాలా బాగుంది ఈ శారీకి. చూడండి ఎంత బాగుందో, అంచు కూడా చాలా బాగా షైన్ అవుతుంది. సో చూసారు కదండి, ఈ బ్లూ శారీ అయితే చాలా బాగుంది, సూపర్ అంటే సూపర్ ఉంది కలర్ కాంబినేషను. సో చూడండి ఎంత బాగా షైన్ అవుతుందో. సో ఇప్పుడు ఎల్లో అండ్ పింక్ తీసారండి, ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో ఇదైతే పెళ్ళి కూతురు శారీ ఇలా ఉందండి, చాలా అంటే చాలా చాలా రిచ్ లుక్ ఉంది ఈ శారీకి, చాలా బాగా అనిపించింది. నాకు తీసుకోవాలనిపించింది ఈ శారీని. మళ్ళీ ఇంకా చూద్దాం ఇంకా చూద్దామని సాటిస్ఫై కాలేదు నేను, చూస్తూనే పోయాను. సో అందరూ ఈ శారీ తీసుకుంది చాలా బాగుందని మా వాళ్ళు అంటే కూడా ఇంకా నేను ఓకే మనసు లాగుతుంది, తీసుకుందాం అనిపిస్తుంది. మళ్ళీ ఇంకా నెక్స్ట్ చూద్దాం చూద్దాం అని చెప్పేసి చూస్తూనే పోయాము. సో చూసారు కదా శారీస్ ఎంత బాగుందో. ఇది చూడండి, గ్రీన్ అండ్ రెడ్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ శారీ. సో ఇక్కడ చాలా శారీస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయండి. ఇక్కడ 10,000 రూపీస్ శారీ కూడా మనకి కావాల్సిన రేట్లోనే దొరుకుతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సికింద్రాబాద్లో ఉంటుంది ఇది, మెయిన్ రోడ్ పైనే. సో చూడండి శారీస్ ఎంత బాగున్నాయో. మనకి పెద్ద పెద్ద షాప్స్ కన్నా చిన్న చిన్న షాప్స్లోనే మనకి మంచి రీజన్గా ఉంటవి రేట్లు అనేవి. చూడండి, ఇది రెడ్ అండ్ బ్లూ గోల్డ్,
త్రీ కాంబినేషన్ వచ్చింది ఈ శారీలో. ఇది చాలా అంటే చాలా బాగా నాకు నచ్చేసింది. ఇది ఎప్పుడో పూర్వకాలం పెద్దవాళ్ళు కట్టుకునే శారీ స్టైల్ ఉంది, అది ఓపెన్ చేసి చూస్తే. సో నాకు చాలా ఇష్టం అనిపించి దాన్ని పక్కన పెట్టిపించానండి నేను ఆ శారీని. సో నాకు అది చూడంగానే ఏదో సౌందర్య కట్టుకున్న అట్లా ఫీల్ అయిపోయాను. సో ఆ శారీని తీపిచ్చాను. సో ఇది మళ్ళీ ఇది ఒక వెరైటీ పట్టు అండి, కాటన్ పట్టు. చూడండి మధ్య మధ్యలో మా పాప బాగా ఇబ్బంది పెడుతుంది నన్ను, చిన్నపిల్లలతో షాపింగ్కి వెళ్తే ఎట్లా ఉంటుందో. సో ఇట్లాగే ఉంటుందన్నమాట పాప. మా పాపకేమో ఆకలి వేస్తుంది, మా అమ్మాయికి మా షాపింగ్ ఏమో అవ్వట్లేదు. ఇంకా మేము సెలెక్షన్ చేస్తూనే ఉన్నాము. సో మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళాము. సో చూడండి ఇప్పుడు పెద్దవాళ్ళకి అని చెప్పేసి తీస్తున్నా, మా అత్తమ్మ వాళ్ళకి, మా చిన్నత్తలకి, వాళ్ళకని చెప్పేసి. సో కాటన్ పట్టు చూపించమంట. సో వీళ్ళు ఉప్పాడ పట్టు అని తీశారండి. అవి లైట్ వెయిట్ ఉన్నవి, చాలా బాగున్నాయి, స్మూత్గాను. అసలు ఆ శారీ వెయిట్ అనేది తెలియట్లేదు. సో పెద్దవాళ్ళకైతే ఇట్లాంటి శారీస్ చాలా బాగుంటుంది, వాళ్ళు ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మేము రెగ్యులర్గా తీసుకునే శారీస్ అయితే వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో కొంచెం పెద్ద వయసు వాళ్ళకి ఇట్లా ఉప్పాడ పట్టులో తీసుకున్నట్లయితే కనుక ఆ శారీ చూడండి, అసలు ఫోల్డింగ్సే లేవు, కనిపించట్లేదు. చాలా సన్నగా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా నీట్గా సింపుల్గా చాలా బాగుంది. సో కాస్ట్ కూడా అంతే ఉందిలేండి, కాస్ట్ కూడా బాగున్నాయి. సో మంచిగా అనిపించింది అనమాట. సో పెద్దవాళ్ళకి అందరికీ ఈ టైప్లో సెలెక్ట్ చేద్దామని చెప్పేసి ఉప్పాడ పట్టులో తీసాము. చూడండి ఇక్కడ మా అత్తమ్మ ఒకటి శారీ సెలెక్ట్ చేసుకుంటున్నారు, గ్రీన్ కలర్ శారీ. సో ఇది కూడా చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ అనేది వాళ్ళకి నచ్చింది. సో ఓపెన్ చేపిస్తున్నారనమాట. మొత్తం డిజైన్ లోపల ఎట్లా ఉంది, ఏమన్నా డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకుందామని చెప్పేసి శారీ ఓపెన్ చేయించారు. చూపిస్తే చక్కగా బాక్సెస్ బాక్సెస్ ఉంది, చాలా బాగుంది అనిపించింది. సో ఈ శారీ ఒకటి మేము పక్కన పెట్టించామండి. సో ఇంకొక శారీ కూడా తీశారు మా చిన్నత్త గారు. సో ఈ శారీ కూడా ఓపెన్ చేయించి చూసుకున్నారు. వాళ్ళంతా కూడా ఒకటే డిజైన్ తీసుకోవాలి, కలర్స్ చేంజ్ చేయాలన్న థాట్లో వచ్చారన్నమాట. సో అందరూ ఉప్పాడ పట్టే సెలెక్ట్ చేశారు, పెద్దవాళ్ళంతా కూడా. సో తీసుకున్నారు, కలర్స్ మాత్రం కొంచెం చేంజ్ చేసుకున్నారు. చూడండి ఎంత బాగుందో శారీ, అసలు ఇట్లా పట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఫీల్ అండ్ లుక్. చూడండి చాలా స్మూత్ అనిపిస్తున్నాయి అన్నమాట శారీస్. ఇప్పుడు ఇంకొక శారీ ఓపెన్ చేస్తున్నారండి. సో అది కూడా ఉప్పాడ పట్టే. సో ఆల్మోస్ట్ పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఇంకా ఆయనే చెప్పారు. సో మీరు వెయిట్ ఎక్కువ వద్దు అనుకుంటే సో ఉప్పాడ పట్టులోకి వెళ్ళిపోండి, అదైతే వెయిట్లెస్గా ఉంటుంది, మీరు ఈజీగా క్యారీ చేస్తారు. సో పండగ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తే సో అందరు అదే ప్రిఫర్ చేసేసారు. సో చూడండి ఆల్మోస్ట్ అందరికీ కూడా మొత్తం మా ఫ్యామిలీ అంతా ఒకటే చోట షాపింగ్ అయిపోతుంది ఈరోజు. సో చేసి చేసి మేము ఈవినింగ్ వరకు షాపింగ్ చేసామన్నమాట. సో మా జెంట్స్కి అయితే కోపం వచ్చి ఇసుకొచ్చి మమ్మల్ని లేడీస్ అందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. సో ఇట్లాగే ఉంటుంది లేడీస్తో షాపింగ్కి వెళ్తే అందరికీ కూడా చాలా చిరాకు వస్తుంది, చూస్తారు 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 షాప్ అంతా కొనే అంత ఫీలింగ్లో. సో చూడండి మళ్ళీ ఇంకా మేము వేరే పట్టు కూడా ఓపెన్ చేయించాము. ఎన్ని రకాల పట్లు వెరైటీలు చూస్తున్నాము. ఇది ఆనియన్ కలర్ చాలా బాగుంది, ఇది కూడా కలరు. చూస్తుంటే ఇట్లా అనిపిస్తుంది కానీ కట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ శారీ. సో చూడండి ఇప్పుడు వేరే డిజైన్లో చూపిస్తున్నారు మళ్ళీ. ఇక్కడ ఒక యెల్లో కలర్ శారీ ఉంది, ఇది కూడా చాలా బాగుంది. మా వాళ్ళందరూ అయితే గ్రేసి ఇది నీకు బాగుంటుంది తీసుకో తీసుకో అన్నారు. సో నేను కూడా చూశాను కొద్దిసేపు, మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ పక్కన పెట్టాను. సో నాకెందుకో నా మనసుకు నచ్చిన దొరికే వరకు చూద్దామని చెప్పేసి నేను కూడా వెయిట్ చేస్తూనే ఉన్నాను. సో చూడండి వేసుకొని చూపించారు. సో ఈ శారీ కూడా నాకు బాగా అనిపించింది. సో అన్నిట్లో నాకు నచ్చిన శారీ ఏంటంటే ఇదేనబ్బా, ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నానమాట నేను. నాకెందుకో ఇది ఈ శారీ అనేది చాలా ఓల్డెన్ స్టైల్.
సో ఈ శారీ అనేది మనకి ఓల్డెన్ స్టైల్లో ఉంది, పాతకాల పట్టు శారీ స్టైలు. సో బాగుంటుంది అనిపించింది, అందుకోసమని నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది అన్నమాట ఫైనల్గా మేము అన్నీ సెలెక్ట్ చేసిన శారీస్. సో ఎట్ లాస్ట్ 5:36కి మా షాపింగ్ కంప్లీట్ అయింది. కొన్ని శారీస్ అయితే సెలెక్ట్ చేసాము, టోటల్ బిల్లు కూడా బాగానే అయ్యింది మాకు మొత్తం ఫ్యామిలీ అంతా. సో చూడండి అంకుల్, మేము అన్నీ ఏవేవైతే సెలెక్ట్ చేసామో అన్నీ పక్కన పెడుతున్నారు. ఇంకా కొన్ని శారీస్ అనేది నేను మీకు చూపించలేదు ఫ్రెండ్స్, నాకు దగ్గర క్లిప్స్ అనేది మిస్ అయిపోయింది. సో ఇవి లాస్ట్గా మా పాపకి పట్టులంగా జాకెట్ కుట్టిద్దామని చెప్పేసి ఇవి సెలెక్ట్ చేసాము. సో ఎప్పుడూ వేయలేదు, ఇంతవరకు ఇదే ఫస్ట్ టైము, సర్లే అని చెప్పేసి ట్రై చేద్దాం ఒకసారి అని తీస్తే. సో ఇది ఫ్రెండ్స్ నా క్రిస్మస్ షాపింగ్ యొక్క కష్టాలు. సో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడి షాపింగ్ చేసి కొన్ని శారీస్ అయితే సెలెక్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చాను. సో ఆ ఏమేమి శారీస్ తెచ్చాను అనేది కూడా మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.